అత్యాధునిక వైద్య సేవలతో పాటు వివిధ రకాల వైద్య విభాగాల్లో చికిత్సల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు తరచూ హైదరాబాద్కు వెళ్తుంటారు. అలాంటి వైద్య సేవలు పాలమూరు జిల్లాలోనే అందుబాటులో ఉంటే రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ లక్ష్యంతోనే మహబూబ్ నగర్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి తలపెట్టారు. ఆసుపత్రి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. మొత్తం 5 బ్లాకుల్లో 4 బ్లాకుల నిర్మాణాలు 2 నెలల్లో పూర్తి కానున్నాయి. 5 బ్లాక్ నిర్మాణం మాత్రం ఆలస్యం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ఏడాదిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పాలమూరు ప్రజలకు అందుబాటులోకి రానుంది. మహబూబ్ నగర్లోని పాత కలెక్టరేట్ భవనం స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 16.8 ఎకరాల్లో దాదాపు 178 కోట్ల రూపాయలతో 5 విభాగాలుగా ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం 2022 డిసెంబర్ 25న అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏ, బి, సి, డి విభాగాల నిర్మాణాన్ని 5 అంతస్తులతో పూర్తి చేశారు. పైకప్పు, తలుపులు, కిటికీలు, రంగులు, పీఓపీతో పాటు విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్లాక్లో భవన నిర్మాణానికి అక్కడున్న ఈవీఎంల నిల్వ గోదాం అడ్డంకిగా మారింది. గోదాంను కూల్చడానికి అనుమతులు రాక 7.5 ఏళ్లుగా 5 బ్లాక్లో పనులు నిలిచిపోయాయి. సి విభాగంలోని అత్యవసర వైద్య సేవల కేంద్రానికి అంబులెన్సులు, స్ట్రెచర్లు వెళ్లేందుకు మొదటి అంతస్తు వరకు ఒకవైపు రహదారి నిర్మించారు. రెండో వైపు గోదాం అడ్డంగా ఉండడంతో రహదారి నిర్మించలేదు. ప్రస్తుతమున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు బోధనాసుపత్రిగా కొనసాగుతోంది. పాత భవనం కావడంతో తరచూ మరమ్మతులు చేయడం, మౌలిక వసతులు లేకపోవడం తదితర కారణాలని దృష్టిలో ఉంచుకుని కొత్త ఆసుపత్రి భవనాన్ని గత భారాస ప్రభుత్వం మంజూరు చేసింది. 5 విభాగాలుగా నిర్మించే ఈ ఆసుపత్రి ప్రారంభమైతే మొత్తం 1000 పడకలతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఓపీ సేవలతో ఔషధాల కేంద్రాలు, నిరీక్షణ గదులు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్లతో పాటు తదితర అత్యాధునిక వైద్య సేవలు, సిఐసియు, ఐసీసీయు, వైద్య విద్యార్థులకు శిక్షణ గదులు ఉంటాయి. ఈ ఏడాది చివరిలో ఏబీ, సిడి విభాగాల పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి భవనాలు అప్పగించనున్నట్లు రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ది సంస్థ అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ విభాగం భవనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిపాలనా అనుమతులు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉండనుంది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం దృష్టి సారించారనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆసుపత్రి పూర్తయితే రాజధానికి వెళ్లకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మహబూబ్ నగర్లోనే అందుబాటులోకి రానున్నాయి.